హిందూ మతం నుండి ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి తమ మతంలోకి తీసుకొచ్చే ప్రక్రియను హిందూ సంస్థలు గర్భపసి అంటారు. ఈ గర్భపసి ప్రక్రియలో హిందూ మతం నుండి ఇతర మతాల్లోకి మారిన వారు అపవిత్రులవుతారని, వారిని గర్భపసి చేసే క్రమంలో పవిత్ర స్నానాలు చేయించి పూజలు నిర్వహించి సద్బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేసి మలినం తొలగిపోతుందని వారి విశ్వాసం. క్రైస్తవుడైన జగన్ మలినం చెందాడు కాబట్టి ఉత్తరాఖండలో గల పవిత్ర హిమాలయాల్లో ఉన్న ఋషికేశ్ వద్ద అతనికి పవిత్ర గంగాజలముతో స్నానం చేయించి ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించారు స్వామి స్వరూపానంద సరస్వతి మహర్షి. ఈ మత మార్పిడి కార్యక్రమం విజయసాయిరెడ్డి నేతృత్వంతో జరిగింది. ఈ వ్యవహారం మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్మానంలోనే జరిగింది. ఇదంతా అతని వ్యక్తిగతం.